ధీజం మన జీవితాలలోని వెలుగు వెళ్లిపోయింది కాదు ఆ కాంతి ప్రకాశిస్తూనే ఉంది సహస్రాబ్దాల తరబడి అది మన హృదయాలను జ్యోతిర్మయం చేస్తూనే ఉంటుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పై సాయంత్రం అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆకాశవాణిలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ అన్న మాటలవి ఆ జ్యోతి మనం మహాత్ముడుగా గౌరవిస్తున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మత సామరస్యానికై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం జనవరి ముప్పైన ఆయన ప్రాణత్యాగం చేశారు ఇన్ని దశాబ్దాల తరువాత కూడా గాంధీ జీవితాచరణలు బోధనలకు ప్రాధాన్యమున్నదా వాటిని మనం దాల్చాలా అవును శిరసావహించాలి ఇరవై ఒకటో శతాబ్ది మూడో దశకంలో మహాత్ముని జీవితము భావాలు ఎందుకు యుక్తమైనవో పది భావద్యోతకమైన కారణాలను ప్రతిపాదించదలుచుకున్నాను సత్యాగ్రహం మొదటి కారణం బలాన్ని ఉపయోగించకుండా అధర్మ పాలకులు అన్యాయాలను ప్రతిఘటించేందుకు ఆయన ఒక వినూత్న మార్గాన్ని మనకు చూపారు ఆసక్తికరమైన విషయమేమిటంటే సత్యాగ్రహ భావన పంతొమ్మిది వందల ఆరు సెప్టెంబర్ పదకొండున జోహానెస్బర్గ్లోని ఎంపైర్ థియేటర్లో జరిగిన ఒక సమావేశంలో ప్రభవించింది జాతి వివక్ష విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపి స్వచ్ఛందంగా అరెస్ట్ అవ్వాలని ఆ సమావేశంలో పాల్గొన్న భారతీయులు గాంధీ నాయకత్వంలో ఏకగ్రీవంగా తీర్మానించారు తొంభై ఐదు సంవత్సరాల అనంతరం సరిగ్గా అదే రోజున న్యూయార్క్లో ప్రపంచ వాణిజ్య కేంద్రాన్ని ఉగ్రవాదులు కూల్చివేశారు రెండు తొమ్మిది బై పదకొండులు ఒకటి అహింసాత్మక పోరాటం వ్యక్తిగత త్యాగాల ద్వారా న్యాయ సాధనకు పూనుకోగా మరొకటి హింస విధ్వంసకాండతో శత్రువును జడిపించడానికి ప్రయత్నించింది అన్యాయంపై నిరసన పోరాటంగా సత్యాగ్రహం మరింత నైతికమైనదని ప్రత్యామ్నాయ పోరాట రూపాల కంటే అదే మరింత ప్రభావశీలమైనదని చరిత్ర రుజువు చేసింది దక్షిణాఫ్రికా భారత్లలో బ్రిటిష్ పాలనపై పోరాటానికి గాంధీ ఉపయోగించిన సత్యాగ్రహ పద్ధతిని ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అనుసరించారు అమెరికాలో పంతొమ్మిది వందల అరవయో దశకంలో జరిగిన పౌరహక్కుల ఉద్యమం వాటిలో అగ్రగణ్యమైనది సరిదిద్దడానికి ప్రయత్నించారు ఇది ఆయన వర్తమాన ప్రాధాన్యానికి రెండో కారణం గాంధీ కేవలం బ్రిటిష్ వారిపైనే కాకుండా భారత్పై కూడా పోరాడారని చరిత్రకారుడు సునీల్ కిలానీ ఒకసారి వ్యాఖ్యానించారు భారతీయ సమాజంలో అసమానతలు ఎల్లడలా దట్టంగా ఉన్నాయని గాంధీ గ్రహించారు అసంఖ్యాక భారతీయులను పీడిస్తున్న దురాచారాలలో ఒకటైన అంటరానితనానికి వ్యతిరేకంగా ఆయన పోరాడారు అస్పృశ్యత ఉన్నంతవరకు భారతీయులు నిజమైన స్వాతంత్ర్యానికి అర్హులు కారని విశ్వసించినందునే అంటరానితనంపై ఆయన ఎడతెగని యుద్ధం చేశారు అలాగే మహిళలు సకల జీవన రంగాలలో ముఖ్యంగా ప్రజాజీవితంలోకి ప్రవేశించేందుకు గాంధీ అద్వితీయమైన తోడ్పాటునందించారు మహాత్ముడు అనుష్ఠాన హిందువు అయితే పౌరసత్వాన్ని మత ప్రాతిపదికన నిర్వచించేందుకు ఆయన నిర్ద్వంద్వంగా నిరాకరించారు కులం హిందువులను అడ్డంగాను మతం భారత్ను నిట్టనిలువుగాను విభజించిందని ఆయన భావించారు ఈ చీలికలను ఆయన వ్యతిరేకించారు హిందూ ముస్లిం సమైక్యతకు కృషి చేశారు అందుకు ప్రాణత్యాగం చేసేందుకు కూడా ఆయన సిద్ధమయ్యారు ఇది మహాత్ముని సార్వకాలిక ప్రాధాన్యానికి మూడవ కారణం గొప్పదనానికి ఆయన స్ఫూర్తిదాయక ప్రాసంగికతకు నాలుగో కారణం గుజరాతీ ఆయన మాతృభాష ఆ భాషలో ఆయన మహావచనకారుడు అని అందరూ అంగీకరించారు ప్రాంతీయ సంకుచితత్వం ఆయనలో ఏ కోసానా లేదు ఇతర భాషా సంస్కృతులను చిన్నచూపు చూడడం స్వభాషా సంస్కృతులు సర్వోత్తమమైనవని భావించడం ఆయన స్వభావానికి పూర్తిగా విరుద్ధం లండన్లో ఉన్నత విద్యాభ్యాసం దక్షిణాఫ్రికాలో సుదీర్ఘ వృత్తి జీవితం ఆయనకు స్వదేశంలోని మత భాషాపరమైన వైవిధ్యాన్ని గుర్తించి గౌరవించేలా చేశాయి ఆయన సన్నిహిత సహచరులలో హిందువులే కాదు ముస్లింలు ఉన్నారు అలాగే గుజరాతీలే కాదు తమిళ తంబీలు కూడా ఎంతో మంది ఉన్నారు గాంధీ ఎంత దేశభక్తుడో అంతగా అంతర్జాతీయవాది మరింత స్పష్టంగా చెప్పాలంటే ఆయన విశ్వనరుడు ఇది మహాత్ముని ప్రాధాన్యాన్ని చేసే ఐదవ కారణం భారతీయ నాగరికత సమున్నతమైనదని ఆయన ప్రశంసించారు అయితే ఇరవయో శతాబ్దంలో ఏ దేశమూ కప్పలా ఉండలేదని ఉండకూడదని కూడా ఆయన విశ్వసించారు ప్రాచ్య ఋషులే కాదు పాశ్చాత్య విజ్ఞులు ఆయన్ని ప్రభావితం చేశారు తన విలక్షణ దృక్పథం చింతన రీతికి గోకలే రాయచంద్ బాయికే కాకుండా టాల్స్తాయి రస్కిన్లకు కూడా ఆయన రుణపడి ఉన్నారు అన్ని జాతుల మతాలవారూ ఆయన సన్నిహిత స్నేహితులలో ఉన్నారు తెలుసుకోవాల్సిన అవసరముంది హింసాత్మక పద్ధతులను అనుసరించకుండా చర్చల ద్వారా అహింసాయుతంగా స్వాతంత్ర్య సాధనకు గాంధీ ప్రాధాన్యమిచ్చారు ఈ గాంధీ వారసత్వమే మన దేశం ఏకపార్టీ నియంతృత్వ రాజ్యంగా కాకుండా బహుళ పార్టీ ప్రజాస్వామ్య వ్యవస్థగా ప్రభవించేందుకు విశేషంగా దోహదం చేసింది జెండర్ కుల సమానత్వానికి గాంధీ అంబేడ్కర్లు జీవితాంతం కృషి చేశారు ఆ సమానత్వ సాధనకు తోడ్పడే నిబంధనలను రాజ్యాంగంలో పొందుపరిచారు మత భాషాపరమైన వైవిధ్యాన్ని పరిరక్షించాలని గాంధీ నెహ్రూలు వక్కానించినందునే మన దేశం పౌరసత్వాన్ని ప్రాతిపదికన నిర్వచించలేదు స్వాతంత్ర్యోద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా సామాజిక సమానత్వం సాంస్కృతిక బహుళత్వానికి మహాత్ముడు అగ్ర ప్రాధాన్యం ఇవ్వడం వల్లే స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామిక సమ్మిళిత రాజకీయ విలువలు వర్ధిల్లుతున్నాయని చెప్పి తీరాలి సదృశం కొత్త వ్యక్తులతో సంభాషణలు సంవాదాలు నూతన అనుభవాల నుంచి మహాత్ముడు నిత్యం విలువైన విషయాలు నేర్చుకునేవాడు ఈ విశాల దృక్పథం ఆయన ప్రాధాన్యానికి ఏడవ కారణం వాస్తవాలకు అనుగుణంగా ఆయన తన అభిప్రాయాలను మార్చుకునేవారు జీవిత క్రమంలో ఆయన మూడు అంశాలపై తన భావాలు దృక్పథాన్ని మార్చుకున్నారు జాతి కులం జెండర్ వాటిలో ముఖ్యమైనవి ఈ జీవన వాస్తవాలపై గాంధీ తన యవ్వన కాలపు దురభిప్రాయాలను త్యజించి మరింత ప్రగతిశీల వైఖరిని అలవరచుకున్నారు అనాలోచిత జాతి దురహంకారం నుంచి బయటపడి సూత్రబద్ధ జాతి వివక్ష వ్యతిరేకవాదిగా మారారు కులానికి సంబంధించి సామాజిక నిచ్చెన మెట్ల వ్యవస్థను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు అంతిమంగా కుల వ్యవస్థ దురాచారాలపై నేరుగా పోరాడారు తొలుత మహిళలను రాజకీయేతర కార్యకలాపాలకు మాత్రమే పరిమితం చేసిన గాంధీ ఆ తరువాత వారిని ప్రజా జీవితంలో ప్రవేశించేందుకు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనేందుకు హృదయపూర్వకంగా ప్రోత్సహించారు తన అనుయాయులను నాయకులుగా రూపొందించడంలో గాంధీకి అద్భుతమైన నేర్పు ఉన్నది ఇది ఆయన ప్రాధాన్యానికి ఎనిమిదో కారణం ప్రతిభావంతులను గుర్తించి వారిని అన్ని విధాల ప్రోత్సహించేవారు శిక్షణ ఇచ్చేవారు సమున్నత బాధ్యతలను నిష్పాక్షికంగా నిర్వర్తించేలా వారిని తీర్చిదిద్దేవారు ఆ తరువాత వారు తమ సొంత మార్గాలలో ముందుకు సాగేందుకు స్వేచ్ఛనిచ్చేవారు గాంధీ అనుయాయులలో అనేక మంది మహానాయకులుగా ఎదిగారు జవహర్లాల్ నెహ్రూ సర్దార్ పటేల్ కమలాదేవి చటోపాధ్యాయ సి రాజగోపాలాచారి జకీర్ హుస్సేన్ జేబి కృపలాని జేసి కుమారప్ప మొదలైన వారినెందరినో ఉదహరించవచ్చు ప్రత్యర్థుల దృక్పథంలోని సమంజసత్వాన్ని అంగీకరించి వారితో గౌరవపూర్వకంగా రాజీపడేందుకు సుముఖత చూపే వైఖరి గాంధీ గొప్పదనానికి ప్రాధాన్యానికి తొమ్మిదో కారణం రాజకీయ ప్రత్యర్థులైన జిన్నా అంబేడ్కర్లతోనూ దక్షిణాఫ్రికా భారత్లలో బ్రిటిష్ పాలనాధికారులతోనూ ఆయన తీవ్రంగా విభేదించేవారు అయితే ఆ విభేదాలు మేధాపరమైనవి విధానపరమైనవి మాత్రమే వారి పట్ల వ్యక్తిగత అయిష్టత విద్వేషభావం చూపడమనేది గాంధీ స్వభావంలో లేనేలేదు ఆ విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఆయన ప్రయత్నించేవారు ఇవి మహాత్మాగాంధీ గాంధీ నుండి నేర్చుకోవలసి ముఖ్య అంశాలు అతని జీవితము ఒక తెరిచిన పుస్తకమే సంపూర్ణ పారదర్శకత దాని విశిష్ట గుణం మహాత్ముని ప్రాధాన్యానికి ఇది పదవ కారణం ఎవరైనా సరే గాంధీ ఆశ్రమంలోకి వెళ్ళవచ్చు ఆయనతో ఎవరైనా స్వేచ్ఛగా సంవాదపడవచ్చు ఎవరైనా సరే బాపు వద్దకు స్వేచ్ఛగా వెళ్ళవచ్చు ఆయన్ని హత్య చేయవచ్చు నిజానికి అంతిమంగా జరిగింది కూడా ఇంతేకదా ఇవి గాంధీ జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు మహాత్ముని జీవనరీతులు సామాజిక దురన్యాయాలు అధర్మ పాలనకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆయన అనుసరించిన పద్ధతులు నవీన నాగరికతలోని ప్రమాదకర పోకడల గురించి అసాధారణ దూరదృష్టితో చేసిన హెచ్చరికలు నేడు కేవలం మన దేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి ఉపయుక్తమైనవి కలహశీల మతోన్మాద మెజారిటీ వాదం ప్రతీకార రాజకీయ ధోరణులు సత్యసంధత లోపించిన నాయకులు చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు విచక్షణారహితంగా ప్రాకృతిక సంపదల విధ్వంసం వ్యక్తి పూజలు పెరిగిపోతున్న వర్తమాన భారతదేశంలో గాంధీ జీవితం నేర్పుతున్న పాఠాలకు మరింత ప్రాధాన్యమున్నది ఈజం మన జీవితాలలోని వెలుగు వెళ్లిపోయింది కాదు ఆకాంతి ప్రకాశిస్తూనే ఉంది సహస్రాబ్దాల తరబడి అది మన హృదయాలు